భగవంతుడి యొక్క విభూతులు తెలుసుకున్నందువల్ల ఏమిటి మనకి ప్రయోజనం? ఎందుకంటే విభూతులు విభూతులు అంటున్నాం కానీ మరి దీనివల్ల ఏమిటి మనకి ప్రయోజనం? భగవంతుని యొక్క విభూతులు తెలుసుకోవటం వల్ల ఇది భగవంతుడే, ఇది భగవంతుడే, ఇందులో భగవంతుడే, ఇందులో భగవంతుడే, ఇందులో భగవంతుడే అని ఇలా తెలుసుకున్నందువల్ల సర్వత్రా భగవద్ దర్శనం, సర్వత్రా పరమాత్మ దర్శనం మనకి తేలిక అవుతుంది. అదే మనం నీచమైనటువంటి వస్తువులు చుట్టూ ఉన్నాయి అనుకోండి, అవన్నీ భగవంతుడి యొక్క విభూతులు అయినప్పటికీ కూడా ఆ నీచమైనటువంటి వాటిని చూసి భగవంతుడిగా మనం భావించలేము. మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం కానీ కుక్కని, పందిని, బల్లిని, పిల్లిని, మన కుట్టేటువంటి దోమని, నల్లిని, వీటన్నింటినీ కూడా మనం భగవంతుడిగా భావించగలుగుతామా? భావించలేము. అలా భావించాలంటే చాలా సాధన కావాలి. ముందు ఉన్నతమైనటువంటి వాటిని చూడగలగాలి. ఆ తర్వాత చిన్న చిన్నగా వాటిట్లో కూడా మనం భగవంతుడిని చూడటం నేర్చుకోవాలి. కాబట్టి భగవంతుడి యొక్క విభూతులు తెలుసుకోవటం వల్ల మనకి సర్వత్రా పరమాత్మ దృష్టి, సర్వత్రా భగవద్ దృష్టి, సర్వత్రా ఈశ్వర దృష్టి మనకి అలవడుతుంది. ఎవరిని చూచినా, దేనిని చూచినా పరమాత్మ స్వరూపంగానే కనిపిస్తారు. దానివల్ల మనకి పరమాత్మ ధ్యానంలో ముందడుగు వేస్తాం. ధ్యానం అనేటువంటిది ఇంకొక స్టెప్ ముందుకు పోతాం. కాబట్టి ఈ సర్వత్రా పరమాత్మ దృష్టి మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో నిలుపుతుంది. అందుకే ఈ విభూతులన్నీ కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. భగవద్గీతలో 18 అధ్యాయాల్లో ఈ 10వ అధ్యాయాన్ని విభూతి యోగంగా విభూతులు చెప్పడం జరిగింది. ఈ విశ్వమంతా పరమాత్మే కాబట్టి ఆయన లేనటువంటి వస్తువు లేదు, ఆయన లేనటువంటి ప్రాణి లేదు. చెట్టులో ఆయన ఉన్నాడు, పుట్టలో ఆయన ఉన్నాడు, అన్నింటిలో కూడా ఆయన ఉన్నాడు. పరమాత్మ లేనటువంటిది ఏమి లేదు. ఎందుకంటే అసలు ఉన్నది పరమాత్మే. మనం ఏదో చెట్టు పుట్ట అనుకుంటున్నాం, ఇయ్యే నిజం కాదు. నిజమైంది పరమాత్మ, అదేమో కనపడదు. వట్టి ఏమో కనపడతా ఉంటాయి, ఏమో వట్టిదే నిజం కాదు. కాబట్టి ఈ పరమాత్మ యొక్క విభూతులలో అన్ని పరమాత్మ విభూతులు కాబట్టి వీటికి అంతు లేదు. పరమాత్మ యొక్క విభూతులను గురించి ఒక కవి రాయాలనుకున్నాడంటే, రాయాలనుకుంటే ఆయనకి సముద్రమే ఒక సిరాగా కావాలంట. సముద్రం సిరాగా కావాలి, లేకపోతే రాయటానికి కుదరదు. అంటే అర్థమైంది కదా, అంటే ఎంత రాసినా కూడా తరగదు. అలాగనే ఇక్కడ భగవంతుడు కూడా ఎంత చెప్పినా కూడా ఇది అయిపోయేది కాదు. అందుకని భగవంతుడు కూడా కొన్నిట్లోనే ఇక్కడ చెప్పి మిగిలినవన్నీ కూడా మనల్ని భావించుకోమంటున్నాడు. అన్ని చెప్పడానికి వీల్లేదు కదా, అందుకని ఆ రకంగా. కాబట్టి అన్నింటిలో కూడా చైతన్య రూపంగా పరమాత్మే ఉన్నాడు.